కల్చరల్గా సొసైటీకి మేలు చేయాలనే సదుద్దేశంతో యువతను, ముఖ్యంగా యువతను సన్మార్గంలో పెట్టాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుంచి మా ప్రయాణం సార్తో సాగుతూ ఉంది. మేము కూడా చాలా సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయినాం. అదేవిధంగా ఎన్నో క్యాంపులు, ఫ్రీ కోచింగ్ క్యాంప్స్, పరావస్తి క్రియేటివ్ ఫౌండేషన్ తరఫున సారాధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఒకసారి చప్పట్లు పరావస్తి క్రియేటివ్ స్టూడెంట్స్ ద గ్రేట్. దాంట్లో మేము కూడా మా గళంతో భాగస్వాములుగా ఇక్కడ చాలామంది విద్యార్థులు, కొంతమంది తెలుసు మేమంతా కూడా పార్టిసిపేట్ అవుతున్నాం. ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, ముఖ్య అతిథులు కూడా నమస్కరిస్తూ సార్కి ఇష్టమైన గజల్, పాజిటివ్ అండ్ నెగటివ్ థింకింగ్ మనం ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నాం. రేపు ప్రజల మధ్యకి వెళ్తాం, మనం ఎటు వైపు ఉండాలా, పాజిటివ్ వైపు ఉండాలా, నెగటివ్ వైపు, మంచి వైపు ఉండాలా, చెడు వైపు ఉండాలా, చెడు వైపు, మంచి వైపు ఉండాలి. వెరీ గుడ్. ఒక చప్పట్లు పెట్టండి రెంటాల వెంకటేశ్వరరావు. రెంటాల వెంకటేశ్వరరావు గజల్ రాసిండు, మీరు విన్నారు ఇది. గజల్ శ్రీనివాస్ గారు చాలాసార్లు పాడుతూ ఉంటారు, కానీ సార్కు నా నుంచి నచ్చిన గజల్ కాబట్టి ఇది ఆయన కోసం ప్రజెంట్ చేస్తున్నా. చాలా ఉన్నాయి గజల్స్. గజల్ సాంప్రదాయం చరణం నచ్చితే చప్పట్లతో రాసిన కవికి అభినందనలు తెలియవలసిందిగా కోరుతూ, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను, నీవది వాదం అన్నావు నేనది వేదం అన్నాను, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను, నీవది వాదం అన్నావు నేనది వేదం అన్నాను. సంత నడుమ ఒక జోలె పట్టి పసి గొంతు మ్రోగుతుంటే, సంత నడుమ ఒక జోలె పట్టి పసి గొంతు మ్రోగుతుంటే, నీవది గేయం అన్నావు నేనది గాయం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను, నీవది వాదం అన్నావు నేనది వేదం అన్నాను. సినిమాలు చూస్తున్నాం, చాలా సినిమాలు వస్తున్నాయి. సినిమాల యొక్క ప్రదర్శన ఎట్లా ఉందో మనకంతా తెలుసు. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, మనం మంచిని స్వీకరించాలని చెప్పి ఒక చరణ చెప్తాడు ఇక్కడ. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే నీవది వినోదం అన్నావు నేనది ప్రమాదం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను, నీవది వాదం అన్నావు నేనది వేదం అన్నాను. ఇంకొక చరణం, బల ప్రదర్శన కోసం ఒకడు బాంబులు సురుతుంటే నీవది శౌర్యం అన్నావు నేనది క్రౌర్యం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాను, నీవది వాదం అన్నావు నేనది వేదం అన్నాను. ఇంకొక చరణం, మహిళల కోసం ఇప్పుడు మగవాళ్ళ కోసం కూడా వర్తిస్తుంది అది. అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణము కొంటే
అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణము కొంటే, అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణము కొంటే, నీవది కంకణమన్నావు, నీవది కంకణమన్నావు, నీవది కంకణమన్నావు, నేనది సంఖ్యల అన్నాను, నీవది కంకణమన్నావు, నేనది సంఖ్యల అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. ఒకసారి చప్పట్లు. లాస్ట్ చరణం గొప్ప చరణం, పోలీసులకు సంబంధించిన చరణం, మనందరికి సంబంధించిన చరణం. అదే చెప్తాడు, నమ్మిన సత్యం, నమ్మిన సత్యము నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే, నమ్మిన సత్యము నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే, నీవది మరణం అన్నావు, నీవది మరణం అన్నావు, నీవది మరణం అన్నావు, నేనది జననం అన్నాను, నీవది మరణం అన్నావు, నేనది జననం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వాదం అన్నావు, నీవది వాదం అన్నావు, నీవది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను, నీవది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. నో డిస్కషన్, దట్ ఈస్ రియాలిటీ. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా మధుకర్ స్వామి సార్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా ఎన్నోసార్లు నన్ను ఇన్వైట్ చేసింది సార్, హైదరాబాద్లో ప్రోగ్రాంలో రావాలి సార్. మేము ట్రైనింగ్ క్యాంపుల్లో చాలా పార్టిసిపేట్ అయినా కానీ ఇటువంటి కార్యక్రమంలో ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ అయినా. ఈ అవకాశం, ఈ కళారూపాలు, ఈ కళాకారులు ప్రదర్శించిన కళలన్నీ కూడా చూసి అదృష్టం కల్పించినందుకు మధుకర్ స్వామి సార్కి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మా హృదయాన్ని కదిలించారు, మా కోసం ఇంత మంచి పాట పాడినందుకు మరొకసారి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్, గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఇప్పుడు